చంద్రబాబును ముంచిన ఆ రెండు మీడియా సంస్థలు కర్ణుడి చావుకు కోటి కారణాలు అని నానుడి. కానీ తెలంగాణలో ముగిసిన ఎన్నికల్లో మాత్రం మహాకూటమి ఓటమికి ఓ వర్గం మీడియా పాత్ర చాలా ఉందనే విషయం తెర మీదకొస్తోంది. ఏపీకి చెందిన చంద్రబాబుకు భజన చేయడంలో ఆరితేరిపోయిన ఈ మీడియా తెలంగాణలోనూ ఆయనను హైప్ చేసేసింది. ఇక చంద్రబాబు తెలంగాణలోకి అడుగుపెట్టారు కాబట్టి ఆయన గెలుపును ఎవరు ఆపలేరు అనే రీతిలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా ప్రచారం ఎక్కువగా చేసేసింది. వాస్తవానికి మహాకూటమి ఏర్పాటు అనంతరం చంద్రబాబు తన సొంత నిర్ణయం మేరకు తెలంగాణలోకి అడుగు పెట్టకూడదని అనుకున్నారు. అక్కడి నాయకులే టీడీపీకి ప్రచారం చేసుకుంటారని కూడా ప్రకటించారు. అయితే ఓ వర్గం మీడియా సూచనల మేరకు ఇక్కడ పరిస్థితి మారిపోయింది. దీంతో ఏమనుకున్నారో ఏమో, చంద్రబాబు అనూహ్యంగా తెలంగాణ ఎన్నికల్లో వేలు కాదు ఏకంగా కాలే పెట్టారు. ఖమ్మంలో మహాకూటమి సభ నిర్వహణతో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర దాదాపు వారం రోజుల పాటు తెలంగాణలో సాగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు కేసీఆర్ పై విరుచుకుపడడం ప్రారంభించారు. దీంతో అప్పటి వరకు కేసీఆర్ అనుసరించిన వ్యూహం మొత్తం యూటర్న్ తీసుకుని చంద్రబాబు కేంద్రంగా రాజకీయాల్ని మార్చేశారు. నిత్యం చంద్రబాబు తెలంగాణలో చేసిన హడావిడి అంతా, మహాకూటమి క్రెడిట్ అంతా చంద్రబాబుదే అన్నట్లు వార్తలు వండివారుస్తూ వచ్చింది. చంద్రబాబు బాలకృష్ణల ప్రచారాన్ని ఓ రేంజ్ లో చూపించే ప్రయత్నం చేసింది. దీంతో కేసీఆర్ అండుకో అందుకున్న ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు. మనం వదిలించుకున్న చంద్రబాబును కాంగ్రెస్ భుజాలపైకి తెచ్చి మళ్లీ తెలంగాణలో కూర్చోబెడుతున్నారని కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యలు బాగానే పనిచేశాయి. ఇక చంద్రబాబు అనుకూల మీడియా, ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ నేత కూడా పెద్ద ఎత్తున మహాకూటమిని పైకెత్తారు. ఇంకేముంది, కేసీఆర్ పని అయిపోయింది, మహాకూటమిదే గెలుపు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇది కూడా తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ గా భావించేందుకు కారణమైంది. మా పాలన మా రాష్ట్రం అనే నినాదం కాస్త చంద్రబాబు దెబ్బకు మా రాష్ట్రం అమరావతి పాలన అనే రీతిలో సాగుతుందేమోననే భయపడ్డారు. ఇదే వారిలో కేసీఆర్ ను ఓన్ చేసుకునేందుకు మరింత కారణమైందనేది తాజా విశ్లేషణ. కింద స్థాయి జనాలు తెలంగాణ పార్టీకే వేస్తామని టీఆర్ఎస్ ను ఓన్ చేసుకుంటూ చెప్పడం అనేక మీడియాల్లో కనిపించింది. ఇలాంటి టైంలో చంద్రబాబుకు అనుకుల మీడియా ఎన్నికల దగ్గర పడిన కొద్దీ చంద్రబాబుకు బాలయ్యకు ఎక్కువ ప్రచారం కల్పిస్తూ వచ్చింది. ఫలితంగా ప్రజల్లో దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా సెంటిమెంట్ పాళ్లు పెరిగిపోయాయి. మొత్తంగా ఫలితం కేసీఆర్ కు ఏకపక్షంగా మారిపోయింది. ఏది ఏమైనా సరుకు లేనప్పుడు ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో ఆ మీడియా అయినా తెలుసుకోవాలి, లేదా చంద్రబాబు వంటి నేతలైనా తెలుసుకోవాలి.